చాలామంది ఈ యొక్క ఎడ్యుకేషన్ బ్రహ్మాండంగా ఉంటుంది, కానీ వాళ్ళ వాళ్ళ అనుకున్న వృత్తిలో వాళ్ళు రాణించలేకపోతూ ఉంటారు, లేకపోతే ఒక మంచి సక్సెస్ రేట్ చూడడానికి అవకాశం లేకుండా పోతుంది ఎడ్యుకేషన్ పరంగా. అలాంటి సిచ్యువేషన్లో మన దగ్గరికి భారతి అని ఎవరు రావడం జరిగింది. వాళ్ళ అమ్మాయి పేరు అమర. సో వీళ్ళు అనంతపూర్లో ఉంటారు. కాకపోతే వీళ్ళకున్న ప్రాబ్లం ఏంటంటే కనుక ఈ అమ్మాయిని బాగా చదివించారు, ఎంబీబీఎస్లో కూడా చేశారు, కాకపోతే అమ్మాయి ఈ గవర్నమెంట్ జాబ్ కోసం ఎంట్రన్స్ రాస్తుంది. 1 or 2 times రాసింది, కానీ 1 or 2 months మిస్ అవుతుంది. సో ఆ సిచ్యువేషన్లో అసలు ఈ అమ్మాయి వచ్చి ఇలాంటి శాస్త్రాలను కూడా నమ్మదు, కానీ ఆ అమ్మాయి ఈ యూట్యూబ్లో మన ప్రోగ్రామ్ చూసి పంపించడం జరిగింది మన దగ్గరికి. సో సార్ మా అమ్మాయి 2 times రాసింది, కానీ 1 or 2 marks మిస్ అవుతుంది, మీరు చెప్తూ ఉంటారు పేర్లు కొంచెం మార్పు చేసుకుంటే మార్పులు వస్తాయని చెప్పి. సో మా అమ్మాయికి ఎలా చేసుకోవాలి, ఏ విధంగా ఉండాలి అని ఒక విధి విధానం మనం కలిసారు. సో అమ్మాయి పేరు తీసుకుంటే ఎం అమర. సో వాల్యూస్ తీసుకుంటే 4, 1, 4, 1, 2, 1 అండి. అంటే 2, 3, 4, 8, 9 వస్తుంది, ఇక్కడ 4 తీసుకుంటే 13 అవుతుంది. కానీ అమ్మాయి పుట్టింది కూడా 13వ తారీఖు పుట్టింది, 13 August 1987లో పుట్టింది అమ్మాయి. సో ఈ అమ్మాయికి ఈ అంటే ఎంబీబీఎస్ దాకా చదివిందంటే అర్థమైంది, ఒక లక్ అనేది ఉంటేనే కదా అంతవరకు చదువుతారు. పేర్లు పూర్తిస్తారు నెగిటివ్ ఉన్నప్పుడు, 10th class ఆగిపోవాలి, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోవాలి, లేకపోతే డిగ్రీకి పోకూడదు, సబ్జెక్ట్లు ఆగిపోవాలి, లేకపోతే వేరే వేరేగా వెళ్ళిపోవాలి. కానీ ఈ 13 నెంబర్ అంటే డెత్ నెంబర్, టెన్షన్ నెంబర్ అంటారు న్యూమరాలజీలో. కానీ మంచిగా సక్సెస్ అయింది ఎందుకంటే కనుక ఏమై పుట్టింది కూడా 13వ తారీఖు పుట్టింది కాబట్టి ఏంటని అంటారు. కాకపోతే ఇక్కడ పేరు చాలా ఇంపార్టెంట్ అండి, పేరు మనిషికి హృదయం లాంటిది. ఇక్కడ అమరా అని పిలుస్తారు. కానీ ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే 9కి 4కి శత్రుత్వం ఉంటుందండి. 13 అంటే 4, 9వ నెంబర్ వస్తుంది అమ్మాయికి, 4 శత్రువు, ఆపోజిట్ అవుతుంది. తను అనుకున్నది ఏది అంత ఈజీగా వర్కౌట్ కాదు. ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎవరైతే ఇంటి పేరు వాడకుండా ఓన్లీ పేరు పెడతారో అటువంటి వాళ్ళకి ఇటువంటి సిచ్యువేషన్స్ ఏర్పడతాయి. ఒక్కోసారి ఇంటి పేరు కలిపితే రాంగ్ నెంబర్ వచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కాకపోతే ఈ అమ్మాయి ఓన్లీ పేరు పెట్టడం అనేది ఒక డ్రాబ్యాక్. ప్లస్ నేమ్లో బర్త్డేట్కి ఆపోజిట్ నెంబర్ ఉండడం. సో అటువంటి సిచ్యువేషన్లో మనం సింపుల్ కరెక్షన్ ఇచ్చాం ఈ అమ్మాయికి, ఇక్కడ ఎం వాడకూడదని చెప్పాం. అదేవిధంగా అమరాలోనే ఇంకొక ఏ అదనంగా పెట్టుకోమని చెప్పాం. డైలీ 55 times ఈ నేమ్ రాయమని చెప్పాం. అదేవిధంగా ఈ అమ్మాయికి లక్కీ డేట్స్, కలర్స్, స్టోను, జెమ్ స్టోన్ ఏ రత్నం పెట్టుకోవాలి, ఏ వాస్తులో ఉండాలి, ఏ డైరెక్షన్ కూర్చుని చదువుకోవాలి, అదేవిధంగా ఏ ఎగ్జామ్ రాసేటప్పుడు ఏ ప్రికాషన్స్ తీసుకోవాలి. సో ఇలాంటివన్నీ కూడా టిప్స్ అని కూడా మనం చెప్పాం శాస్త్రపరంగా. మనం చెప్పినటువంటి తర్వాత ఒక 6 months కంత అమ్మాయి గవర్నమెంట్ రిక్రూట్మెంట్లో ఒక ఎగ్జామినేషన్ రాయడం, అందులో గవర్నమెంట్ హాస్పిటల్లో మెడికల్ ఆఫీసర్గా అమ్మాయికి జాబ్ రావడం జరిగింది. ఈరోజు అమ్మాయి యొక్క అడ్రస్ కూడా ఉంది, సెల్ నెంబర్ కూడా ఉన్నాయి, మీరు డేటాకి వస్తే మీకు తెలియజేస్తాం. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, ఎప్పుడు కూడా ఒక టాలెంట్ ఉంది అనుకుంటే ఉపయోగం లేదండి, ఎంతో కొంత అదృష్టం ఉన్నప్పుడు మాత్రమే కలిసి వస్తాయి అని చెప్పడానికి కూడా ఇటువంటి స్టోరీస్ మనం ఉదాహరణగా తీసుకోవచ్చు.